వాట్స్ అప్ గాయ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ రిలీఫ్ మర్చి సీజన్ నెంబర్ 1. అండ్ ఈరోజు అయితే మన జేసన్ అయితే ఇక్కడ ఉన్నాడు అండ్ క్లారా అండ్ జిమ్ అయితే కాలేజ్కి వెళ్ళారు, ఎందుకంటే ప్రాజెక్ట్ పని మీద. సో ఆ ప్రాజెక్ట్ ఏంటి అన్నది మీకు నెక్స్ట్ ఫ్యూ ఎపిసోడ్స్లో అయితే చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే మన జేసన్ ఫ్రాంక్లిన్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాడు, వాళ్ళ అన్నయ్య దగ్గరికి అనమాట. సో ఫ్రాంక్లిన్ అన్నయ్య మన జేసన్కి ఈరోజు చూపిస్తాం మీకు డిఫరెన్స్ ఏంటన్నది వీళ్ళిద్దరికి. జస్ట్ చిన్న డిఫరెన్స్, అంటే పెద్దగా ఏమీ ఉండదు, జస్ట్ కొంచెం యంగ్గా కనబడతాడు చెప్పాను కదా. దీనికి వచ్చేసి మిర్రర్స్ అయితే తీయమన్నారు, సో తీసేస్తా మిర్రర్స్ అయితే. ఊ వీడు ఎక్కడి నుంచి వచ్చాడు? వాడు ఎక్కడి నుంచి వచ్చాడు అర్థం కాలేదు మొత్తానికి. సో స్కిడ్ అవుతూ వచ్చాడు వాడైతే. ఓకే ఎనీవేస్ ఫస్ట్ పర్సన్ వ్యూలోకి అయితే వద్దాం ఒకసారి, ఎందుకంటే కొంచెం బాగుంటుంది ఎక్స్పీరియన్స్ రాయల్ ఎన్ఫీల్డ్ డ్రైవ్ చేస్తుంటే. ట్రాఫిక్ అయితే ఈ మధ్యన పెరిగిపోయింది లాస్ ఏంజెల్స్లో. సో రెసిడెంట్ అన్నది తెలీదు. ఫస్ట్ పర్సన్ వ్యూ గురించి మనకు చెప్తుంది పైన. మనకి స్పీడోమీటర్లో ఉన్నదానికన్నా ఇక్కడ మనకి డబుల్ చూపిస్తుంది నార్మల్గా చూసుకుంటే. సో దేన్ని నమ్మాలో అర్థం కావట్లేదు నాకు. ఒరిజినల్గా చూసుకుంటే మనకు రాయల్ ఎన్ఫీల్డ్ అయితే 200 వెళ్ళదు కదా, సో లోపల దాన్ని నమ్మచ్చు. మ్యాప్ అయితే చెప్పాను కదా, ఒక్కొక్కసారి పని చేస్తుంది ఒక్కొక్కసారి పని చేయదు అది. సో ఎనీవేస్ దాన్ని అయితే పక్కన పెట్టేద్దాం. ఇంకా పోస్టర్స్ అయితే చాలా వరకు మారిపోయినాయి లాస్ సెంటర్స్లో. ఎక్కడ చూసినా మనకి గర్ల్స్ అయితే కనిపిస్తున్నారు పోస్టర్ మీద. సో ఇక్కడ పక్కన చూస్తే ఫ్రాంక్లిన్ అని చెప్పేసి వచ్చింది. అండ్ ఫ్రాంక్లిన్ అయితే కాదు, ఓకే వాళ్ళ బ్రదర్ కాబట్టి. అంటే మనకి ఫ్రాంక్లిన్ రిఫరెన్స్ తీసుకుని నేనైతే జేసన్ తీసుకొచ్చాను, సో అందుకని చెప్పేసి అలా చూపిస్తుంది. సో ఇలాగే మీకు అనానమస్ కూడా చూపించింది. సో చాలామంది ఫ్రాంక్లిన్ అని చెప్పేసి అనుకున్నారు అప్పుడు, సో కాదు. ఓకే సో అసంప్షన్స్ అయితే చేసుకోకండి, ఎందుకంటే ఇక్కడ నేను చెప్తున్నాను కదా ఆల్రెడీ. అండ్ ఇదైతే నేను సేవ్ కూడా చేయను, అందుకనే ప్రతిసారి అది పక్కన అయితే చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది దీంట్లో ఫుల్గా మిషన్స్ కూడా ఆడలేదు నేను ఈ రియల్ లైఫ్ మోడ్ సిరీస్ చేసే దాంట్లో. గేమ్లో ఇది మోడింగ్ కోసం యూస్ చేసే గేమ్. అండ్ ఒరిజినల్ అయితే ఉంటుంది, దాంట్లో మీకు మిషన్స్ అయితే ఆడి చూపించాను కదా, మొత్తం మిషన్స్ అయితే చేసాం. మనం మళ్ళీ వెళ్తే బెన్నీ దగ్గర కూడా వెళ్ళాలి, ఎందుకంటే మనకి ట్యాంక్ దగ్గర కొంచెం వెరైటీగా పెడతానన్నాడు. అండ్ ఆల్సో మిర్రర్స్ కూడా మనకి బెన్నీ దగ్గరే తీయచ్చు మేబీ. మనమైతే వచ్చేసాం ఫ్రాంక్లిన్ హౌస్ దగ్గరికి. ఎస్ ఫ్రాంక్లిన్, యా అన్నయ్య అయితే ఎక్కడ ఉన్నాడు. సో ఇప్పుడు చూద్దాం ఇద్దరికి డిఫరెన్స్ ఏంటన్నది. సో ఆల్రెడీ ట్యాట్ అయితే మీకు కనిపిస్తుంది. కమాన్ జేసన్ తీ హెల్మెట్. ఎస్. సో ఫ్రాంక్లిన్ కూడా మొత్తం బీఎడ్ అయితే తీసేదాను, ఎందుకంటే మీకు కొంచెం క్లియర్గా కనిపించడానికి. ఓకే ఒక మనం కొంచెం దగ్గరికి. సో చూసారు కదా, సో ఇద్దరికి ఫేస్లో డిఫరెన్స్ అయితే కనిపిస్తుందా మీకు? ఓకే ఇంకొంచెం దూరంగా పెడితే బెటర్ ఏమో. సో చూసారు కదా బాగా దగ్గరికి అయితే చూడండి. సో ఇక్కడ చూస్తే జేసన్ అయితే కొంచెం యంగ్గా ఉంటాడు ఈవెన్ షేవ్ చేసినా కూడా. సో ఇద్దరికి బీఎడ్ అయితే లేదు. సో క్లియర్గా అయితే చూడండి, హెయిర్ స్టైల్స్ అయితే మారినాయి తప్ప ఫేస్ అయితే కొంచెం జేసన్ది యంగ్గా ఉంటుంది, ఫ్రాంక్లిన్ అయితే కొంచెం నార్మల్గా ఉంటాడు. ఓకే అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి మొత్తం సేమ్ బాడీ మొత్తం, బట్ ఫేస్లో మాత్రం కొద్దిగా డిఫరెన్స్ అంతే ఇద్దరికి కూడా. సో జేసన్ అయితే ట్యాటూ ఉంటుంది మెడ దగ్గర. సో కమాన్ ఫ్రాంక్లిన్ వెళ్దాం మనం. ఇంకా వస్తున్నాడు ఫ్రాంక్లిన్ అయితే. ఓకే లెట్స్ గో. భలే ఉన్నారు గైస్ నిజంగా అన్నదమ్ములు బండి మీద వెళ్తుంటే హీరోలు మన లాస్ సెంటర్స్కి. ఈసారి లాస్ సెంటర్స్ కస్టమ్స్కి వెళ్ళి చూద్దాం. అక్కడ ఇంజిన్ అయితే అప్గ్రేడ్ అయ్యి ఉంది, బ్రేక్స్ కూడా. సో ఇలాంటివి అయితే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ జస్ట్ మనం లాస్ సెంటర్స్ కస్టమ్స్కి వెళ్ళి అక్కడ వీల్స్ అయితే చేంజ్ అయిందాం మ్యాగ్ వీల్స్ కింద. మ్యాగ్ వీల్స్ అంటే అలాయ్ వీల్స్, కొంతమందికి అయితే డౌట్ కూడా వస్తుంది మ్యాగ్ వీల్స్ అంటే ఏంటని చెప్పేసి. సో అలాయ్ వీల్స్ అన్నమాట మ్యాగ్ వీల్స్ అంటారు. సూపర్ ఉంది అసలు బ్లాక్ కలర్. అండ్ మ్యాట్ బ్లాక్ అయితే ట్రై చేశా, బట్ మ్యాట్ బ్లాక్ అయితే అంత అలా బాగాలేదు. సో మ్యాట్ బ్లాక్ అయితే పెట్టద్దు బైక్కి. ఫ్రాంక్లిన్ అయితే బయట ఉంచుతాం, ఎందుకంటే ఇద్దరితో కలిసి లాస్ సెంటర్స్ కస్టమ్స్కి వెళ్ళాలో లేదో నాకైతే తెలియదు. అండ్ ఇప్పుడు ఏమైనా మళ్ళీ గేమ్ క్రాష్ అయితే మళ్ళీ నేను స్టార్టింగ్ నుంచి రికార్డ్ చేసుకోవాలి. సో ఫ్రాంక్లిన్ అయితే బయట వదిలేద్దాం, ఈ లోపు కొంచెం సర్ప్రైజ్ కూడా ఇచ్చినట్టు ఉంటుంది. సో మొత్తం ఎలా ఉంటుందని చెప్పేసి ఫ్రాంక్లిన్ బయట ఉండి ఆలోచిస్తూ ఉంటాడు బైక్ మొత్తం అప్గ్రేడ్ అయ్యాక. సో ఓకే అప్గ్రేడ్ అయ్యే వరకు ఫ్రాంక్లిన్ అయితే బయట ఉంటాడు. సో ఫ్రాంక్లిన్ గెడ్డాం, దిగే టైంలో పెట్టుకున్నాడు హెల్మెట్ అయితే ఫ్రాంక్లిన్.
ఓకే, హెల్మెట్లోనే ఉంటాడంట. సో ఉండనిద్దాం, హీట్ వచ్చేస్తుంది మరి మామూలుగా ఉండదా? జస్ట్ ఎంత కదా, 5 మినిట్స్ అంతే, ఎక్కువ టైం కూడా తీసుకోవడం మీ తమ్ముడు. క్రాష్ అయింది అంటే సౌండ్ వచ్చింది. జేసన్ అయితే నవ్వుతూ ఉంటున్నాడా? ఆర్మర్ అయితే అప్గ్రేడ్ అయ్యింది, బ్రేక్స్ కూడా, ఇంజన్, హార్న్, లైట్స్ కూడా అవసరం లేదు. సో ప్లేట్ వచ్చేసి బ్లాక్ కలర్ పెడదామా? బ్లాక్ బాగుంది, కొంచెం బ్లాకే బెటర్. బ్లూ బ్లాకే బాగుంటుందిలే. రీస్ప్రే వచ్చేసి లివరీ చూద్దాం ఈసారి దీనిది. బ్లాకే మనం రెడ్ ట్రెడిషన్లో ఇవన్నీ అయితే ట్రై చేద్దాం. ఓకే, అండ్ ఈసారి చూద్దాం రెడ్ అంటే ఇది రెడ్ ఇచ్ రెడ్, అండ్ ఇదైతే వైట్ కలర్, బాగుందా. అండ్ ఇదైతే బ్లూ, ఇదైతే గ్రీన్, అండ్ ఇది మొత్తం బ్లూ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదేం కలర్, గన్ మెటల్ గ్రే అనుకుంటా. మనమైతే దీనికి ఇండివిజువల్గా కలర్ అయితే చేంజ్ చేయలేం, మనం ఇచ్చినవి వాడుకోవడమే. ఓకే, బ్లాక్ అయితే ఉంచేద్దాం ఇంకా, మనం ట్రాన్స్మిషన్ అవసరం లేదు. ఓకే, మార్చేద్దాంలే. టర్బో, యా టర్బో అయితే అవసరం. సౌండ్ చూడండి ఎలా వస్తుందో. అండ్ గేమ్ సౌండ్ అయితే కొంతమంది ఇంకా ఎక్కువ పెట్టమంటున్నారు. ఇంకా ఎక్కువ పెడితే నా వాయిస్ గేమ్ సౌండ్ కలిపి మీకు మిక్స్ అయిపోయి మొత్తం మీకు మొత్తం ఇరిటేషన్ వస్తుంది అన్నమాట. సో లెవెల్గా ఉంటుంది గైస్. అండ్ మరీ వినాలనుకుంటే మాత్రం హెడ్సెట్ యూస్ చేయండి, లేకపోతే ఇయర్ ఫోన్స్. ఈసారి మనం వీల్ టైప్లోకి వెళ్దాం. ఫ్రంట్ వీల్ బాగానే ఉంది, బట్ వాడేసాం కదా మనం దీన్ని స్టీల్ చేసేటప్పుడు. ఇది బాగుంది కొంచెం, స్పోక్స్ రేసర్ అంటే ఇది బాగుంది ఇది. అండ్ మనం రైడర్తో స్టీల్ చేసినప్పుడు మాత్రం ఇది యూస్ చేసాం అనుకుంటా, ఈ టైప్. ఎస్, ఇదే యూస్ చేసాం. ఇది ఒకటి మనం పెట్టుకుందాం రేసర్, ఇది ఒకటి పక్కన పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి 3 స్పోక్ అయితే బాగోదు బండికి. ఇది కూడా బాగా ఉందని అడిగితే, ఇది కూడా మంచి లుక్ అయితే ఉంది, కాకపోతే మరీ వింతగా ఉన్నట్టు ఉంది ఇది. ఓకే, దీన్ని కూడా పక్కన పెడదాం. ఇదేంటిది, సాలిడస్సా? సాలిడస్ బాగానే ఉంది, బట్ వీల్ మొత్తం కవర్ అయిపోతుంది, మనకు అలా ఉండకూడదు. ఇది కొంచెం బెటర్, ఎందుకంటే మధ్యలో కొంచెం క్రోమ్ తిరిగినట్టు ఉంది కదా, ఇది కొద్దిగా బెటర్. ఏం చూస్ చేసుకుందాం వీటిల్లో, కొద్దిగా ఇదే బెటర్ అనుకుంటున్నాను, ఎందుకంటే మనం ఆల్రెడీ లాస్ట్ టైం అయితే వాడేసాం ఈ టైప్ అయితే. సో చూసారు కదా మీరు ఆల్రెడీ లాస్ట్ టైం అయితే ఈ టైప్ చూసారు. అండ్ ఇదైతే బాగా ఉంది, బట్ మరీ రెగ్యులర్ అయితే అయిపోతుంది మీకు కొంచెం. సో ఈసారి దీన్ని తీసుకుందాం. ఓకే, బాగానే ఉందంటారా, అంటే చూస్ చేసుకోలేకపోతున్నాం గమ్మున. ఇది తీసుకుంటే ఎలా ఉంటుంది ఒకసారి, పర్వాలేదులే, మనీ అయితే స్పెండ్ చేద్దాం, జస్ట్ చూద్దాం బయటకు వెళ్ళి బయట. ఓకే, ఒకసారి పెట్టి చూద్దాం నార్మల్గా ఎలా ఉంటాయో. వీల్స్ అయితే బాగానే ఉన్నాయి మరి ఇవి. సో ఉంచవచ్చు నన్ను అడిగితే మాత్రం, ఎందుకంటే మధ్యలో మనకి క్రోమ్ తిరిగింది, బ్యూటిఫుల్గా ఉంది ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటి, మనం వీల్ కలర్ వచ్చేసి బ్లాకే చేంజ్ చేద్దు. ఎలా అవి బాగోలేదు, బ్లాకే బెస్ట్, ఎందుకంటే బ్లాక్ ఉంటే బీస్ట్లాగా ఉంటుంది బండి. టైర్ డిజైన్ వచ్చేసి వైట్, అసలు బాగలేదు ఇది. హార్లీ డేవిడ్సన్కి ఉన్నట్టు ఉంది, కానీ బుల్లెట్ కీ టైప్ అయితే అసలు బాగోదు. నో, ప్యూర్ బ్లాక్ బీస్ట్లా ఉండాలి బండి. బాగలేదు, వద్దు తీసేద్దాం. ఓకే, బుల్లెట్ ప్రూఫ్ అంట, ఇది కూడా పెడదాం. టైర్ స్మోక్ వచ్చేసి బ్లాకే కదా, మళ్ళీ దాంట్లో డిఫరెంట్ ఎందుకు మళ్ళీ. ఈసారి మనం బెన్ని దగ్గరికి వెళ్ళి స్టిక్కరింగ్ ఇవన్నీ అయితే మార్పించాలి దీనికి. ఓకే, బయటకి అయితే వద్దాం ఈసారి. లుక్ అయితే ఆసమ్గా ఉంది బైక్ది, ఇలా అయితే వదిలేద్దాం. ఎస్, బాగా ఉంది నన్ను అడిగితే, ఎందుకంటే మనకి వచ్చేసి మ్యాగ్ వీల్స్ చాలా రెగ్యులర్ అయిపోయినాయి మనం వాడుతున్న వచ్చేసి. సో అందుకనే కొంచెం డిఫరెంట్గా అయితే వెళ్ళాను ఇక్కడికి. వన్ సెకండ్, ఒకసారి ఇంతకుముందు మనం అనుకున్నావు కూడా పెడదాం. సో జస్ట్ ఒకసారి చెక్ చేద్దాం రెండిట్లో ఏమన్నా, ఎందుకంటే ఈ వీల్స్ మొత్తం కవర్ అయిపోయినట్టు అయితే అనిపిస్తుంది నాకు. సో బండి కన్నా కొంచెం వీల్సే ఎక్కువగా కనిపిస్తుంది లుక్లో. వీల్స్ ఫ్రంట్, ఇది వచ్చేసి మనం వేరే దేనికైనా పెట్టించవచ్చులే, నో ప్రాబ్లం. సో కొంచెం ఈసారి డిఫరెంట్గా ట్రై చేద్దాం. ఇవి కూడా బాగా ఉన్నాయి, ఎందుకంటే కొంచెం లావుగా ఉంది టైర్ అయితే. ఇవి మనం అనుకున్నాం అయితే లాస్ట్ టైం. ఇవి కూడా బాగానే ఉన్నాయి, పర్వాలేదు. దీనికి ఎలా పెట్టి చూద్దాం, వీల్ కలర్ వచ్చేసి
ఇంట్రెస్టింగ్. బట్ వద్దులే, బ్లాక్ ఉంచుదాం, ఈసారి బయటకు వెళ్ళి చూద్దాం. జీటీఎఫ్ఐలో మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా, అందుకనే మనం ఒకదానికైతే ఫిక్స్ అవ్వలేం గమ్మున. నన్ను అడిగితే ఇది బెటర్ లాస్ట్ దాంతో కంపేర్ చేస్తే, ఎందుకంటే మనకి వీల్ రొటేట్ అవుతున్నప్పుడు ఆ ఫీల్ అవుతుంది, ఇది ఆ లుక్ అయితే కనబడుతుంది. కాకపోతే పెద్దలు యూస్ చేస్తారు కదా ఆ టైప్లో ఉంది. నార్మల్గా ఏవైతే పెడతామో అవే పెట్టి చూద్దాం ఫైనల్గా. సో అంత గమ్మున అయితే ఒక డెసిషన్కి అయితే రాలేం వీల్స్ విషయంలో. వీల్స్ వీల్స్ టైప్ అండ్ ఇది ఈసారి చూద్దాం. ఐ థింక్ ఇవే బెస్ట్ ఉంటాయి నన్ను అడిగితే, నాకు తెలిసినంతవరకు ఇవే బెస్ట్ ఉంటాయి. వీటిని అయితే ఉంచేస్తున్నాయి ఇంకా, ఎందుకంటే కాలేజ్ కూడా వెళ్తాడు కదా పాపం మనోడు. ఓకే ఫ్రాంక్లిన్ ఎలా ఉందో చెప్పిది వీల్స్ అయితే, దాన్ని బట్టి డిసైడ్ అవుతా. ఓకే ఫ్రాంక్లిన్ అయితే నచ్చినాయి. ఓకే ఇంకా వెళ్దాం ఇంటికి. కమాన్ ఫ్రాంక్లిన్ చాలా, ఇంక ఎగ్రింజ్ చాలు, నచ్చినాయి అని చెప్పేసి మామూలుగా కూడా చెప్పచ్చు, అలా ఎగరాల్సిన అవసరం అయితే లేదు. ఓకే బైక్ ఎక్కాడు, హెల్మెట్ ఏమైనా పెట్టుకుంటే పెట్టుకో, పెట్టుకున్నాడులే. సో బ్రదర్స్ ఇద్దరు కూడా సేమ్ హెల్మెట్, సో సేమ్ క్లాస్ కూడా వేసుకోవాల్సింది. ఈసారి చూద్దాం, కింగ్స్ ఆఫ్ లాస్ శాంటోస్, కింగ్స్ ఆఫ్ లాస్ శాంటోస్ అనమాట. ఊ జాగ్రత్త చేశాను. సో ఇంటికి అయితే తీసుకెళ్ళిపోతున్నాను, ఎందుకంటే ఫ్రాంక్లిన్కి చాలా పనులు ఉన్నాయి అండ్ హెన్నాను కూడా మీట్ అవ్వాలంట. నేనైతే మర్చిపోయి ఇంటికి కూడా వచ్చేసాను. సో అప్పుడు గుర్తొచ్చింది అది ఏంటంటే మనం ఇంకా మిర్రర్స్ తీయలేదు అండ్ ఆల్సో స్టిక్కరింగ్ కూడా చేంజ్ చేయలేదు. సో బెన్నీ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ కలుద్దాం, ఎందుకంటే ఈ లోపు జర్నీ ఇదంతా వేస్ట్. సో గాయస్ బెన్నీ దగ్గర అయితే మొత్తం అప్గ్రేడ్ అయితే చేయించాను, అంటే మనం మిర్రర్స్ తీసి స్టిక్కరింగ్ అయితే మార్పించాను. సో లుక్ ఎట్ దిస్. సో చూసారు కదా రాయల్ ఎన్ఫీల్డ్ అన్న చోట మనకి ఇప్పుడు వస్తున్న కొత్త వెర్షన్లు అయితే ఎలా వస్తున్నాయి, కొంచెం ట్యాంక్ మీద రెడ్ కలర్ రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పేసి. సో బీస్ట్ లాగా ఉంది, ఇప్పుడు మొత్తం బ్లాకే, మామూలుగా లేదు గాయస్ ఇప్పుడు బండి. ఓకే ఇప్పుడు ఫ్రాంక్లిన్ చేసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోదాం. లుక్ ఇంకా బాగుంది బట్ రాయల్ ఎన్ఫీల్డ్ అన్నది అంతలా కనిపించట్లేదు, బట్ పర్వాలేదు గాయస్ ఎందుకంటే ఇలా ఉన్నా సరే నో ప్రాబ్లం. సో సింగిల్ సీట్లో పెడితే ఇంకా బాగుంటుంది. వన్స్ మనం ఫ్రాంక్లిన్ డ్రాప్ చేశాక అది కూడా ట్రై చేద్దాం, సింగిల్ సీట్లో ఎలా ఉంటుందో కూడా చూపిస్తాం మీకు. స్టిక్కరింగ్ మాత్రం నాకు బాగా నచ్చింది. ఎవరు గాయస్ నాకు రాబరీ జరిగిందంట, వీడై ఉంటాడు, క్రేజీ తగిలిందనమాట మనకి. వీడిని అయితే క్రాష్ చేద్దాం బైక్తో. సో షూట్ చేస్తే మనకి మైకిల్లో అయితే తిడుతున్నాడు, ముందు వెపన్ కాదు. సో చైన్ యూస్ చేయని చెప్పేసి చెప్తున్నాడు మైకిల్ జేసన్కి, లాస్ట్ టైం మనం చూసాం కదా ఆల్రెడీ. వీడు తప్పించుకుంటున్నాడు గాయస్ చాలా ఫాస్ట్గా వెళ్తున్నాడు వాడు, మన ఎన్ఫీల్డ్ అయితే క్యాచ్ చేయలేకపోతుంది వాడిని. వాడిని ఏదో ఒకలా పట్టుకోవాలి గాయస్, ఏదో ఒకలా పట్టుకోవాలి వాడిని. తప్పట్లేదు, తప్పలేదు మరి, సారీ బడి. ఓకే ఈసారి కొడదాం, షూట్ చేయడం వల్ల అనుకుంటే ఎప్పుడు కూడా ఫెయిల్ అవుతున్నాం మనం. ఓకే ఇంకా ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేసేద్దాం, రెస్ట్ ఇన్ పీస్ బడి. బైక్ అయితే ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదు, సో చెక్ చేస్తున్నా ఎక్కడైనా డ్యామేజ్ అయిందేమో అని చెప్పేసి. నో డ్యామేజ్. సో ఇంకా ఫ్రాంక్లిన్ ఇంటి దగ్గర డ్రాప్ చేసి మనం కూడా వెళ్ళిపోదాం ఫాస్ట్గా, ఎందుకంటే క్లారా జిమ్మి ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తారు, ఎందుకంటే ఆఫ్టర్నూన్ అయిపోయింది, జస్ట్ ప్రాజెక్ట్ కోసం కదా వెళ్ళింది. వచ్చేసాం ఫ్రాంక్లిన్ హౌస్ దగ్గరికి అయితే, ఇంకా దింపేద్దాం ఇక్కడ. ఓకే సో బాయ్ బాయ్ ఫ్రాంక్లిన్, కమాన్ గెట్ డౌన్. అండ్ షాప్ ఎక్కడ ఉంది, షాపింగ్ చూద్దాం సరదాగా వెళ్ళి, చాలా రోజులు అయింది అని చూసి. షాప్ అయితే ఇక్కడ ఉంది, సో యా మంచి పనిలో ఉంది అది. ఓకే ఫ్రాంక్లిన్ ఇంకా వెళ్తాం మరి, దీన్ని సింగిల్ సీట్లో అయితే చూపిస్తాం మీకు ఈసారి, ఎలాగో మనకి ఫ్రాంక్లిన్ లేడు కాబట్టి. పైకి వెళ్దాం, పైన అయితే ఒక రోడ్డు ఉంటుంది, అక్కడ క్లారిటీగా చూపిస్తాం మీకు. సో ఇదే ఇక్కడ మీకు సింగిల్ సీట్ చేసి చూపిస్తా. సో చూసారు కదా సింగిల్ సీట్లోకి అయితే వచ్చేసింది, చెప్పాను కదా సింగిల్ సీట్లు ఇంకా బాగా కనిపిస్తుంది లుక్ అయితే దింది. సో స్టిక్కరింగ్ అయితే అంత బాగా కనిపించకపోవచ్చు బట్ బ్లాక్ మొత్తం బీస్ట్లో ఉంది దీనికి, ఓన్లీ రెడ్ ఒకటే బైక్లో, ఇంక మొత్తం బ్లాక్ ఉంది మ్యాక్సిమం. దీన్ని అయితే మళ్ళీ డబుల్ సీట్కి పెట్టేస్తాం, ఎందుకంటే మనకి క్లారా కూడా ఎక్కుతుంది కదా బండి మీద, అప్పుడప్పుడు జిమ్మి జేసన్ కూడా బయటకు అయితే వెళ్తూ ఉంటారు. సో సింగిల్ సీట్ అయితే అనవసరం, కాకపోతే సింగిల్ సీటే మనకి లుక్ బాగా. సో బైక్ లుక్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి,
జస్ట్ బీస్ట్లా ఉంది గైస్ నన్ను అడిగితే మాత్రం. సో ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. వీడియోని ఎవరైనా లైక్ చేయబోతే లైక్ చేయండి, అండ్ మన ఛానల్కి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతా ఉండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.